దాసు ఏంటి ఏంటి దాసు చెప్పి, నువ్వు నా బిజినెస్ మెయింటైన్ చేయడం మానేసి వీళ్ళందరిని మెయింటైన్ చేస్తున్నావా? చంపేస్తా 1 2 3 4 అందరిని. మిస్టర్ ముఖేష్ రుచి కొంచెం ఆగు. ఎవరిని చంపేది? వీళ్ళందరినా? వీళ్ళందరు నాకు జన్మనియకపోయినా నా మదర్ తో సమానం. ఏనాయనా, ఈ 10 మందిని మదర్స్ అని చెప్పడానికి కాపీరైట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? నేనే జేపీ కొడుకుని. బొమ్మరిల్లి లాంటి మా ఇంటి బార్ కోడ్ ను మార్చేసి బూత్ బంగ్లాలా తయారు చేసినండి మా నాన్న. నర్సాపురం బాలాజీ వైన్స్ పక్క వీధిలో పెంకుటింట్లో నా తల్లి శ్రీవల్లి తిరిగ్గా కూర్చొని ఒడియాలు పెడుతుంటే ఇతగాడొచ్చి నా తల్లిని మోసేస్తే పుట్టానండి. తప్పు నాదా? మీ అందరికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది నా మీద? మీ అందరి సైక పతనమే. మళ్ళీ మా ఆవిడ చూస్తే కూడి పెట్టదా? నేను అందరిని కలుస్తాగా. అవునరా, నీ మూత అచ్చం శ్రీవల్లి మూతరానే ఉందే. నువ్వు శ్రీవల్లి కొడుకువే, మరి కళ్యాణ్ ఎవడు? లక్ష్మి గురించి ఏమన్నా తెలిసిందా? ఐ వాంట్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ హర్. నాకు ఇన్ఫార్మ్ చేయి. చూడు నంద, వీళ్ళందరూ నా కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయడానికి వచ్చిన త్యాగరాజులు త్యాగరాణులు. దయచేసి వీళ్ళందరూ ఏం చేయకు. ఈ బసలపూడి కథలు చెప్పకు. ఇన్నాళ్ళు నన్ను పోలీసు వాళ్లకు పట్టించడానికి ఎన్నో నాటకాలాడావు. చివరిసారిగా చెప్పుకోవడానికి ఏమైనా ఉంటే చెప్పుకో. బంగారాన్ని నేల మాలికలు దాచినట్టు నా గతాన్ని నాలోనే సమాధి చేసి ఆ సమాధిని మీ నూతన సామ్రాజ్యాన్ని పునాది చేసుకోండి. కమాన్ కిల్ మీ. ఓకే, కానీ మీరు మాత్రం చెప్తాను. ఎందుకో చెప్పను. కావాలంటే మీ ఇష్టంతోనో, మీ గురించి బాటగా మాట్లాడి పులిగడతానో, మనకి ఎవరితో ఉన్నా చంపించుకోండి. అహం నో ప్రాబ్లమ్. కమాన్ కిల్ మీ. కానీ నందా గారు, మీరు ఇలాగే నిలబడండి, మీ కళ్ళలోకి చూస్తూ చచ్చిపోతాను. అప్పుడే అమ్మ లక్ష్మి ఆత్మ కూడా శాంతిస్తుంది. లక్ష్మి? ఏ లక్ష్మి? ఏ బ్యాంకు? ఏ మసాజ్ సెంటర్? ఏ సింగులు అని మాత్రం అడగండి. నువ్వు అడగద్దు అడుగుతుంటే ఎలా? బాస్ అడుగుతాడు. అడగడు అడగలేడు. బెట్టా బెట్టా అయితే అడుగుతా. చెప్పు. నీకు బ్యాంకు ఒక తెలుసా? పటాయి తెలుసా? హనీ మసాజ్ సెంటర్ తెలుసా? అందులో పనిచేసే లక్ష్మి తెలుసా? అరే అవన్నీ తెలుసు. నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి? వినాయకుడిని శివుడు ఇలాగ అడిగాడు కాబట్టి వినాయక చవితి వచ్చింది. అల్లు అరవింద్ రాజమౌళిని అడిగాడు కాబట్టి మగధీర వచ్చింది. కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏదో చెప్పగలుగుతాం. కానీ ఆ కోడి గుడ్డును నువ్వు ఎవరైనా అడిగితే ఆ గుడ్డు కింద పడి ఆమ్లెట్ అయిపోతుంది. నాను మే నేను నీ కొడుకున్నానా? నా గుడ్డువా? గుడ్డేంటి? గుడ్డు కాదు, నా కొడుకువా. అవును నాన్నా. మరి నా కొడుకునన్నా? అది అబద్ధం. మరి నర్సాపురం ఇంకోటివే. ఆ లింక్ నేనే డాడీ. జేపీ జగదీష్ ప్రసాద్. నేను చెప్పినన్నీ అబద్ధాలే. నేను వేసిన వేషాలు చేసిన మోసాలు అన్ని హోల్సేల్ గా మా నాన్న చేరుకోవడం కోసమే. నాన్న నేను లోకల్, నువ్వు ఇంటర్నేషనల్. డైరెక్ట్ గా నీతో మాట్లాడితే నాకు రోమింగ్ వాసిపోతుంది. అందుకే ట్విన్ టవర్స్ లాంటి జేపీ కేపీలను వాడుకున్నాను. ఇదంతా కేవలం నేను చేరుకుంటాను కోసమే నాన్న. కొడుకు ఏ రోజు నన్ను చూసుకోలేకపోయావు, కనీసం పెళ్లి కొడుకుగా చూసుకుంటావని నా తాపత్రయం. వీడు నమ్మదు బాసు, నమ్మదు. నమ్మితే నువ్వు పుట్టించిన పుకార్లు పటాపంచలు అవుతాయనా? నేనా? పుకార్లా? ఏంటో పుకార్లు? మా నందా సారు హిట్లర్లో పతనం చేస్తాడని, అమ్మాయిల విషయంలో విషయం లేదని జోకులు వేస్తున్నాడు. అంతేకాదు, డాక్టర్ అమరంగారు మీద సెక్స్ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్లు మీకు చూపెట్టలేక సూసైడ్ చేసి చచ్చిపోయాడని అందరికి ఎస్ఎంఎస్ పంపిస్తాడు. నువ్వు మగాడివే, దానికి 6 అడుగుల 2 అంగుళాల ఎవిడెన్స్ నేనే. బ్యాంకాక్ మసాజ్ సెంటర్లో తాగిన మైకంలో చెనికా వయసుల్లో మీరు బ్యాలెన్స్ తప్పారు. నచ్చిమమ్మ నల్ల తప్పింది. కట్ చేస్తే ఆఫ్టర్ 9 మంత్స్ నేను పుట్టాను. లోకం నవ్వింది, నచ్చిమమ్మ ఏడ్చింది. నాకింకా ఈ లోకంతో పని ఏముంది అని చేద్దాం అనుకుంది. కానీ నందా కొడుకుని చంపుకోలేక నన్ను పెంచి ప్రయోజకం చేసి నీ ముందుంచాలనుకుంది. కానీ లోకులు కాకుల్లా మాటలతో పొడిచి చంపారు. పెళ్లికాని ప్రసాద్ అంటే విక్టరీ వెంకటేష్ ఎంత ఫీల్ అయ్యాడో, పెళ్లికాని తల్లంటే మా అమ్మ దానికంటే డబుల్ ఫీల్ అయింది. పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు అని అప్పట్లో జయమాలి బాధపడుతుంటే, అయ్యో పాపం పాపాయమ్మ.